ధాకడ్ కంగనా రనౌత్ టాప్ మోస్ట్ యాక్షన్ చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ. ఏజెంట్ అగ్ని పేరుతో ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా ఆమె చేసిన యాక్షన్ మరో లెవెల్లో ఉంది అనొచ్చు. మూవీలో ఆమె హైలీ ట్రైన్డ్ ఏజెంట్ హ్యూమన్ అండ్ ఆర్మ్స్ ట్రాఫికర్ రుద్రవీర్ను ఎలా ఎదుర్కొంటుంది అనేది ధాకడ్ స్టోరీ లైన్. ధాకడ్ బుడాపెస్ట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ జరుగుతున్న హ్యూమన్ అండ్ ఆర్మ్ ట్రాఫికింగ్ ఎవరు చేస్తున్నారు, దాని వెనుక ఎవరు ఉన్నారు అనేది కనిపెట్టే సీక్రెట్ మిషన్ను ఏజెంట్ అగ్నికి అప్పగిస్తారు. హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైన అమ్మాయిలను రక్షించే ఈ పనిని ఆమె చాలా రూత్లెస్గా టాక్టికల్గా డీల్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ వెనుక సూత్రధారి రుద్రవీర్, అతని ఫ్రెండ్ రోహిణి అని కనిపెడుతుంది. ఈ ఆపరేషన్స్ అన్ని వారు భోపాల్లోని సోహక్పూర్ కోల్ఫీల్డ్ కేంద్రంగా నడుస్తున్నట్టు ఆమె తెలుసుకుంటుంది. దాంతో రుద్రవీర్ను పట్టుకునే పనిని తన మెంటర్ కమ్ ఇంటర్ చీఫ్ కంగనాకే అప్పగిస్తాడు. తన తల్లిదండ్రులు కోల్పోయిన దేశానికి వెళ్లటానికి ఆమె అయిష్టంగానే ఒప్పుకుంటుంది. అదర్ సైడ్ అగ్ని ఓ అనాథ. చిన్నప్పుడు ఆమె పేరెంట్స్ ని హత్య చేస్తారు. ఆ హత్య ఎవరు చేశారు, హత్య చేసిన వాళ్ళని అగ్ని పట్టుకుంటుందా, ఇంటర్నేషనల్ హ్యూమన్ అండ్ ఆర్మ్ మాఫియాని నడిపిస్తున్న రుద్రవీర్ని ఎలా అంతం చేస్తుంది, తన మెంటర్ అసైన్ చేసిన మిషన్లో సక్సెస్ అవుతుందా అనేది మిగతా స్టోరీ. ప్రోటోకాల్ల గురించి పెద్దగా పట్టించుకొని ఈ డేరింగ్ ఆఫీసర్గా కంగనా రనౌత్ యాక్టింగ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మూవీలో కంగనా ఫైట్ సీన్స్ అండ్ వెపన్స్ హోల్డ్ చేసే పోర్షన్స్ చాలా బాగున్నాయి. ఇంతవరకు కంగనా చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో తనని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. తన అబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ క్యారెక్టర్లో ఆమె ఎన్వాల్వ్మెంట్ని అప్రిషియేట్ చేయొచ్చు. విలన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో దివ్యదత్త తనని తాను ప్రూవ్ చేసుకుంది. తన క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. ఇది స్టోరీకి ప్లస్ పాయింట్. అర్జున్ రాంపాల్ తన భయంకరమైన అవతారంలో రుద్రవీర్గా ఫుల్ ఎఫర్ట్స్ చూపించాడు. హాట్ క్యారెక్టర్ ని నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బిట్ రోల్స్ లో షరీఫ్ షమ్మి అండ్ శాశ్వత చటర్జీ వారి బెస్ట్ ఇచ్చారు. టెక్నికాలిటీస్ చూస్తే యాక్షన్, కొరియోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ కి బిగ్ క్రెడిట్ ఇవ్వచ్చు. ఈ రెండు కాస్త మిస్ మ్యాచ్ అయినా మూవీ తన స్టాండర్డ్స్ ని మిస్ అయ్యేది. ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రజెంట్ సీన్స్ ని డిఫరెన్షియేట్ చేస్తూ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ యూజ్ చేయటం చాలా బాగుంది. ఎడిటింగ్ సూపర్. ఫ్లిప్ సైడ్ లో ఫిల్మ్ కొన్ని లాజిక్స్ మిస్ అవుతుంది. స్టోరీ లైన్ అండ్ యాక్షన్ సెట్ బాగుంది, బట్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాదు. సీన్ టు సీన్ కనెక్షన్ మిస్ అవుతుంది. రుద్రవీర్ని సరిగా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. అగ్ని అండ్ రుద్రవీర్ల మధ్య ఇంకా ఎక్కువ సీన్స్ ఉంటే మూవీ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. లేడీ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ కొంచెం లవ్ ట్రాక్ కూడా చూపించి ఉంటే బాగుండేది అని క్రిటిక్స్ ఫీలింగ్. ఫైనల్ గా అద్భుతమైన యాక్షన్ అండ్ విజువల్స్ తో పాటు స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంటే చాలా బాగుండేది. మొత్తానికి ఈ మూవీ అన్ని జోనర్స్ ఆడియన్స్ ని మెప్పించకపోవచ్చు. రజనీష్ గారు డైరెక్ట్ చేసిన ఈ బాలీవుడ్ డ్రామాను సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్, సోహెల్ మక్లై ప్రొడక్షన్స్ అండ్ ఆశ్రయం ఫిల్మ్ బ్యానర్ పై దీపక్ ముకుత్ అండ్ సోహెల్ మక్లై నిర్మించారు. 2022 మే 20న ధాకడ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయింది.